హలో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు కరేపాకుతో నిలవ పచ్చడి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసేసుకొని డ్రై చేసేసుకున్నాను కరేపాకుని ఫ్యాన్ కింద ఒక 3-4 అవర్స్. అసలు ఒక చుక్క కూడా వాటర్ లేకుండా ఈ చిన్న గిన్నెకి కొలతలు నాకు 3 కప్పులు వచ్చింది కరేపాకు అయితే. ఇలా నేనైతే ఈ గిన్నెతో అయితే కరేపాకుని కొలుచుకొని తీసేసుకుంటున్నాను ఒక పెద్ద బాండెల్లోకి. నీకు కొలత కోసం చూపిస్తున్నాను ఎంత ఎట్ట తీసుకున్నాను అనే ఉద్దేశంతో. ఇలా 3 కప్స్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా, 3 కప్స్ కరేపాకు ఇలా తీసేసుకొని. దీనికి నేను 3 కప్పుల కరేపాకి నేను ఒక 40 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండుని వేడి నీళ్ళు కెటిల్లో ఉడకపెట్టి అదే వేడి నీళ్ళు బాగా ఉడుగ్గా పెట్టుకొని ఆ వేడి నీళ్ళు అయితే కెటిల్లో ఉన్న వాటర్ని అయితే ఆ చింతపండులోకి వేసేస్తున్నాను నానబెట్టుకోవడం కోసము. ఈ లోపల ఏం చేస్తున్నానంటే నేను ఒక బాండిల్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ తీసేసుకొని ఇప్పుడు కరేపాకుని అయితే దీంట్లో వేసేసుకొని వేయించుకుని వేస్తున్నాను అదే బాండిల్లోకి వేసుకొని మీడియం మంట మీద వేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే పక్కన పెట్టేసి వెళ్ళిపోయినా మాడిపోతుంది, అడుగంటేస్తుంది. ఏ ఆకుకూరైనా మనకి ఇది కాలింది వాడిచింది వాడిపోయింది అనే మాకు ఎట్లా తెలుస్తుందంటే, ఆకుకూర కానీ ఏ ఆకు అయినా సరే అది నీట్గా బాగా వాడిపోయినాక అది డైరెక్ట్గా అయితే బాండిల్కి అంటుకుని వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది కొంచెం క్రిస్పీగా కరకరగా నూనె అంటినట్టు. అదే గిన్నెకి అంటేస్తే అదైతే నీట్గా ఫ్రై అయిపోయినట్టే అని మీనింగ్. ఇది చూడండి, దాదాపు అయితే మీడియం మంట మీద ఇలానే 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 అయితే చేసుకుంటున్నాను. ఒక పక్క నేనైతే నానబెట్టుకున్న వేడి నీళ్ళు చింతపండుని అదే బాండెల్లోకి వేసేసుకొని ఉడకబెట్టించుకుంటున్నాను. చింతపండు మనకి ఎట్టు ఉడికినా పర్లేదు ఈ కరేపాకు పచ్చడికి, కాకపోతే నేనైతే కొంచెం బాగానే ఉడికించుకుంటున్నాను మీడియం మంట మీదే. ఇలా అయితే ఉడికిపోతా ఉంటుంది, ఇంకొంచెం దగ్గరకు వస్తే చింతపండు కూడా ఉడికిపోయినట్టే. ఈ రెండే మెయిన్ ప్రాసెస్. నెక్స్ట్ దీనికి మెంతి పిండి ఆవ పిండిని రెడీ చేసుకోవాలి. చూడండి, చింతపండు అయితే ఉడకబెట్టించుకున్నందుకు ఇట్లా అయిపోతుంది, ఇంకా అయిపోయినట్టే ఇంకా చింతపండు. ఇప్పుడు మనం మెంతి పిండి ఆవ పిండి రెడీ చేసుకుంటాము. 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను, 1/2 స్పూన్ ధనియాలు తీసుకున్నాను, 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. మీడియం సైజు సిమ్లోనే వేయించుకుంటారు ఎందుకంటే వేడిపోయినది వేడి ఉడికెత్తిపోతుంది కాబట్టి. ఇంకొంచెం ఆవాలు వేసుకున్నాను టేస్ట్ కోసము, నాకు తక్కువ అనిపించి. ఇప్పుడు అదే కొంచెం మెంతులు వేసేసుకొని ఇంకా దాన్ని వేయించుకునేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసినాక 3 కలిపి ఇంత వస్తుంది. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కరేపాకు తీసేసుకొని కరేపాకుని మిక్సీలోకి వేసేస్తున్నాను. పెద్ద జార తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు దాంట్లోకి మెంతి పిండి అలానే మనం మిక్సీ పట్టుకున్న అప్పుడే అంతా ఉంది కదా, మెంతులు ఆవాలు ధనియాలు అలాగే ఉడకబెట్టుకున్న చింతపండును కూడా చల్లార్చుకొని మొత్తం జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు కాగబెట్టుకున్న హాట్ వాటర్ని దీంట్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టేసినాక ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు కారం పొడి తీసుకున్నాను నేనైతే. కారం పొడి 1/4 స్పూన్ తీసుకున్నాను నాకు కావాల్సిన మోతాదులో. దాన్ని కూడా చూసి వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను కారం పట్టినాక ఎట్లా అంటుకుందో. పచ్చడికి బాగానే అంటుకుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం వేసుకున్నాను ఫస్ట్ ఎందుకంటే నాకు అది అలవాటు. కొంచెం వేసుకుని తగ్గినా కూడా మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని ఉప్పు వేసేసుకొని తిప్పేసుకున్నాక ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. తాలింపుకి నేనేం తీసుకున్నానంటే 150 ml దాకా ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర ఉద్దినపప్పు
తినే శనగపప్పు మీడియం మంట మీదే వేసుకుంటున్నాను నేను. ఎండుమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను. తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నాను. ఆ తెల్లగడ్డలు కూడా దాంట్లో వేసేస్తున్నాను. మీడియం మంట మీదే పెట్టుకొని లాస్ట్ కరివేపాకు వేసేసుకొని ఒకసారి తాలింపు కలిపేసుకొని ఆపేయాలి. కరివేపాకు వేసేసుకొని మొత్తం అయితే ఆపేయాలి. తాలింపుని చల్ల అయిపోయాక మనం ఆ పచ్చళ్ళకి తాలింపు అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఇదైతే కలుపుకుంటున్నాను. లాస్ట్లో నేనేం చేశానంటే బెల్లం వేసి బెల్లం పాకంలో ఉన్నాయి దీన్ని దీనిలో కలిపేస్తున్నాను పచ్చళ్ళలోకి. ఇలా లాస్ట్లో తాలింపు వేసేసి తాలింపులోకి పచ్చడి వేసేసి ఇలా కలిపేసుకోవాలా. కాకపోతే ఇక్కడ ఇంకొక చేసుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే కొంచెము పచ్చడికి ఇంకా రుచి రావడం కోసము పులుపు కారము కొంచెం మినిమైజ్ చేసి మనకి ఇంకా బాగుండాలి అంటే నేనైతే ఇప్పుడు పక్కన బెల్లం పాకం తీసుకున్నాను. బెల్లాన్ని నీళ్ళల్లో పోసేసి ఉడికించుకుంటున్నాను. ఆ బెల్లం నీళ్ళు బాగా కొంచెం పాకం అవసరం లేదు, జస్ట్ అది బెల్లం కరిగిపోయి ఆ నీళ్ళు దీనిలో పోసేసి కలుపుకుంటే చాలు. అసలు కరివేపాకు నిల్వ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసండి ఇలా నేనైతే బెల్లం పాకం నీళ్ళు అయితే పోసేసుకున్నాను. ఎక్కువ బెల్లం కూడా పోయకూడదు. టేస్ట్ కోసం ఎంత కావాలో అంతనే వేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాలో ధరణి అండర్స్కోర్ కృష్ణ అండర్స్కోర్ వైఎల్ అని ఉంటుంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. మీకు ఏ ఫుడ్ వీడియో కావాలో ఏ ఫుడ్ డిష్ కావాలో కూడా నాకు డిఎం చేయండి, అలానే కమెంట్స్ చేయండి. లేకపోతే ఏ ఫుడ్ గురించి చేయమంటారో కూడా చెప్పండి. ఖచ్చితంగా నేనైతే చేసేకి పెట్టేకి ట్రై చేస్తాను వీడియో అయితే ఖచ్చితంగా. ఓన్లీ వెజ్ వీడియోస్ అని మర్చిపోకండి. చూడండి ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, బెల్లం పాకం కూడా వేసేసి బాగా కలిపేసా. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అసలు తాలింపులో కలిపేసాక పచ్చడిని. ఇప్పుడు కొంచెం రైస్ తీసుకుంటున్నాను. రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యితో పాటు కొంచెం పచ్చడిని తీసి దాన్ని అన్నంలోకి అలా వేసుకొని కొంచెం అన్నము రైసు అలా కలుపుకొని నెయ్యితో పాటు అలా కొత్తగా చేసుకున్న కరివేపాకు పచ్చడితో తింటే ఆహా ఓహో భలే ఉంటుంది కదా.